الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد فرض نماز كركو مسجد ويلوتا مريو رندو دي اندلوني صلاة الضحى چيوتا أبو داود لوني حديث أيدو أيدو ينمي دي شيخ الماني رحمه الله صحيح الترغيب لو برسنا من چارو حديث نمبر 320 يحديث حسن كو وقت النبي من خرج من بيته متطهرا الى صلاه مكتوبه فاجره كاجر الحاج المعرف ومن خرج الى تسبيح الضحى لا ينصبه الا اياه فاجره كاجر المعتمر يمروا تما انتي نوندي وضوء చేసుకొని فرض نماز చేయుటకు బయలుదేరుతారు అతనికి ఇహ్రామ్ స్థితిలో ఉన్న హాజీ లాంటి పుణ్యం లభిస్తుంది గమనిస్తున్నారా ఈ విధంగా ఒక పురుషుడు ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ ఐదు పూటల ఫర్ద్ నమాజ్ మసీదులో చేయాలి గనక రోజుకు ఎన్ని హజ్ల పుణ్యం పొందగలుగుతాడు ఐదు హజ్ల పుణ్యం పొందగలుగుతాడు ఎంత గొప్ప అదృష్టం కదా మరెవరైతే కేవలం సలాతు దుహా ఉద్దేశంతో లేస్తారో ఇక్కడ లేస్తారో అని అంటే ఏంటి అతను పడుకొని ఉండా గాని తన పనిని వదులుకొని ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ పనిని మానేసి సలాతు దుహా కనీసం రెండు రకాతులు చేసుకోవడానికి లేవడం ఏవ వరవరైతే కేవలం సలాతు దుహా ఉద్దేశంతో లేస్తారో అతనికి ఉమ్రా చేసే వ్యక్తి లాంటి పుణ్యం లభిస్తుంది గమనించారా ఇక్కడ మన తల్లులు అక్క చెల్లెళ్ళు మన బిడ్డలు ప్రశ్నించవచ్చు మరి ప్రతిరోజు మేము ఇంత గొప్ప పుణ్యాన్ని కోల్పోతున్నాము కదా కానీ ఎన్నో సందర్భాల్లో నేను చెప్పి ఉన్నాను ఇలాంటి హదీసులను విన్నప్పుడు అయ్యో మేము కోల్పోతున్నాము అని నిరాశ నిస్పృహలకు గురి కాకండి అల్లాతో వేడుకోండి సమయ పాలన చేయండి అజాన్ అయిన వెంటనే తొలి సమయంలో మీ ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు ఎక్కడ నమాజ్ చేయడం ఉత్తమము అని చెప్పారో అలాంటి ప్రదేశాన్ని వెతికి మీరు నమాజ్ చేసే ప్రయత్నం చేయండి అల్లా మాకు ఈ పుణ్యం ప్రసాదించాలని దుఆ చేసుకోండి మీకు ఈ పుణ్యాలు లభిస్తాయి ఎలా ఇన్షాల్లాహ్ దీని తర్వాత ఇందులోనే ఒక వస్తుంది విషయం దాని ద్వారా మనకు మరింత వివరంగా తెలుస్తుంది కని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు కదా స్త్రీలు తమ ఇంట్లో నమాజ్ చేయడం మస్జిద్ లో వచ్చి చేయడం కంటే ఎంతో మేలు పురుషుల కొరకు ఏముంది మస్జిద్ కి వచ్చి చేయడం విధిగా ఉంది కానీ స్త్రీల గురించి ప్రవక్త ఏమంటున్నారు మస్జిద్ కు వచ్చి చేయడం కంటే ఇంట్లో చేయడం చాలా మేలు మరి ఇంట్లో కూడా కొన్ని సందర్భాల ఒక సహదీసులో మనకి ఏం తెలుస్తుంది ఇంటి ఆవరణలో చేయడం కంటే స్త్రీ విషయం ఇంటి ఆవరణలో చేయడం కంటే ఇంటి లోపల చేయడం మేలు ఇంటి లోపల చేయడం కంటే మరి లోపల ఉండే అటువంటి ఒక గదిలో చేయడం చాలా మేలు ఈ విధంగా కూడా ఒక హదీస్ ఉంది మరియు అల్లాహ్కు అత్యంత ప్రియమైన సత్కార్యం ఏది అని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అడిగినప్పుడు అబు దావూద్ హదీస్ లో ప్రకారంగా తొలి సమయంలో నమాజ్ చేయడం ఈ హదీస్ ను కూడా స్త్రీలు ఇంట్లో ఉండి పాటించారంటే అల్లాహు తాలా వారికి ఈ ఐదు పూటల ఐదు నమాజులకు బదులుగా ఐదు హజ్ల పుణ్యం ప్రసాదిస్తాడు మరి ఇందులోనే మరొక విషయం మనకు తెలిసింది ఏమిటి సలాతు దుహా చాస్త్ నమాజ్ అని ఏదైతే అంటారో సూర్యోదయం తర్వాత సుమారు 15 నిమిషాలకు దీని సమయం ప్రారంభమవుతుంది జుహర్ నమాజ్ సమయం ప్రారంభమయ్యేకి 15 నిమిషాల వరకు ఉంటుంది ఈ మధ్యలో ఎప్పుడైనా రెండు రకాతులు చేయడం స్త్రీలకు కూడా వారు తమ ఇంటి పనులను వదులుకొని కేవలం రెండు రకాతుల కొరకు నిలబడ్డారంటే అల్లాహ్ తాలా వారికి ఉమ్రా చేసే అంతటి పుణ్యం ప్రసాదిస్తాడు